సార్ కొమ్మినేని గారు రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయం మాట్లాడే ముందు మొన్న ఆదాని డేటా సెంటర్ భోగాపురం ఎయిర్పోర్ట్ మూలపేట పోర్టు ఇవన్నీ మాట్లాడే ముందు మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నాదే ఔటర్ రింగ్ రోడ్డు నాదే ఆ తర్వాత ఇంకా చాలా మెట్రో ట్రైన్ నావల్లే వచ్చింది ఆయన చెప్పారు ఇది కూడా నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారనే అనుకుందాం ఇప్పుడు జిఎంఆర్ అధినేత చెప్పినటువంటి మాటలు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఆయనకి సెల్ ఫోన్కి ఆయనకి సంబంధం లేదు కంప్యూటర్కి ఆయనకి సంబంధం లేదు కరెంట్కి ఆయనకి సంబంధం లేదు ఇవన్నీ గతంలో మనం మాట్లాడుకున్నవే ఇప్పుడు ఆధారాలతో మనం ఒక బయట వినిపించి మరి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది అనుకుంటున్నా అట్లని కాదు అట్లని కాదు మనం దేనికదే విడదీసి చూసుకోవాలి అది శంషాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ పార్ట్లో కొంత ప్రయత్నం చేసిన మాట వాస్తవం అంతవరకు చెప్పుకుంటే అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు అదే సమయంలో ఆ చుట్టుపక్కల శంషాబాద్ చుట్టుపక్కల ఆయనకి సంబంధించిన వాళ్ళు కానీ కొంతమంది 100 ఎకరాలు ఎట్లా కొన్నారనేది కూడా ఇక్కడ ఆసక్తికరమైన అంశం అది రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చారు మార్చడానికి జరిగిన ప్రయత్నాలు అవన్నీ తర్వాత రోజుల్లో ఎన్నో బయటకు వచ్చాయి అది అక్కడ అంతవరకు జరిగిన మాట వాస్తవం ఎవరైనా సరే తాము చేసిన పని కొంతవరకు క్రెడిట్ తీసుకుంటే పర్వాలా మీరు ఇందాక చెప్పినట్టు కోతనాయుడులాగా మారిపోయి మొత్తం ఆ పేరు నేనే పెట్టా ఈ పేరు నేను పెట్టా అంటే నేను ఇవాళ నిన్న ఇవాళ విశాఖపట్నం వెళ్ళాను నాకు డౌట్ వచ్చింది అరే విశాఖపట్నం నేనే కట్టానని ఇంకా అనలేదేంటా అని చంద్రబాబు తర్వాత రోజుల్లో ఏమన్నా అంటారేమో తెలియదు దాన్ని ప్రపంచ పట్టణంలో నేనే పెట్టానన్నారు ఏమంటారు విశాఖపట్నాన్ని ప్రపంచపట్నం అనేది ఆయనకి మ్యాప్ అనేది ఆయన చేతిలో ఎక్కడి నుంచి ఏమైనా పెట్టచ్చు అయితే ఆ తర్వాత రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత శంకుస్థాపన చేయటం దాన్ని పూర్తి చేయటం సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు వీళ్ళంతా రావటం అది ప్రారంభోత్సవం చేయటం అనేది వాస్తవం అది మేమంతా చూసాము అయితే ఇక్కడ సమస్య వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి హైటెక్ సిటీ ఉంది ఒక బిల్డింగ్ కట్టాను నేను తర్వాత మిగతా వాళ్ళు కట్టారంటే ఎవరు అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు అట్లా కాకుండా అసలు నేను హైదరాబాదే నేను కట్టానంటాడు అది ఒక విచిత్రమైన పరిస్థితి నిజానికి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీరు అక్కడికి వెళ్ళండి ఎట్లా విదేశాల్లో ఉన్నట్లుంటుంది అలాగే అనేక ఇండస్ట్రీస్ ఆయన టైంలో వచ్చినాయి అన్నిటికీ మించి ఔటర్ రింగ్ రోడ్ క్లెయిమ్ చేసుకోవడం మాత్రం దారుణం అండి అది మాత్రం చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకోవటం నాకు బాగా గుర్తు ఔటర్ రింగ్ రోడ్డు వస్తూ ఉంటే ఈనాళ్ళు గద్దలు అంటూ చెడరాశారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏదో రకంగా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తే చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారు ఒక సీనియర్ అధికారితో కూర్చోబెట్టి అన్ని పార్టీల నాయకుల్ని పిలిచి వాళ్ళకున్న అనుమానాలన్నీ తీర్చబోయా అని అడిగారు ఈ ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఇవన్నీ కూడా అది మేమంతా సాక్ష్యం దానికి సో ఆ రకంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి పెద్ద ఆయన పెద్ద మనిషి ఇప్పుడు నేనే అది నేనే ఇది నేనే అంటే ఏం చెప్పాలి ఇప్పుడు మాబోటి వాళ్ళం అవన్నీ చూసిన వాళ్ళం చూసి ఇదెక్కడ గొడవరా ఇదెక్కడ కర్మరా ఇట్లా చెప్పుకుని పరిస్థితి ఎందుకు వస్తుంది ఆయనకి ఇది చాలా అప్రతిష్ట కదా అని అనుకున్నా నిజానికి రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూరా వేసిన ఔటర్ రింగ్ రోడ్డు వేసిన దానికి కారణంగానే ఆ చుట్టూరా అభివృద్ధికి పెద్ద పునాది పడింది అది ఇప్పుడు జరుగుతున్నటువంటిది మనం కళ్ళారా చూస్తూ వస్తున్నాం సో అది ఒక యాంగిల్ ఇక మీరు ఆ ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు ఇవన్నీ చెప్పారు కదా నాకు బాగా గుర్తు 1999 ఎలక్షన్స్కి ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు హడావుడిగా దాదాపు 10-15 నీటిపారుదల ప్రాజెక్టులకి ఇతరత్ర కొన్ని ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు ఆ తర్వాత సరే ఆయన వాజ్పేయి ఎఫెక్ట్ ఎన్డీఏ ఎఫెక్ట్ తోటి సానుభూతి ఒక్క ఓట్తో పడిపోయిన సానుభూతి తోటి వాజ్పేయి గారితో గాల్లో ఈయన కూడా మళ్ళీ గెలవగలిగారు గెలిచిన తర్వాత పట్టించుకోకపోతే రాజశేఖర రెడ్డి గారు ఐ థింక్ 2003లోనో 2002లోనో అన్ని ప్రాజెక్టుల యాత్ర నోటు పెట్టారు పెట్టి అక్కడనే పూలు పెట్టారు ఈ జనం చెవిలో చంద్రబాబు నాయుడు గారు పూలు పెడుతున్నారని చెప్పి శంకుస్థాపన రాయిల శిలాఫలకాల దగ్గర రాయి పెట్టి వచ్చారు అయినా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవాలి అది ఒక విశేషం ఆ తర్వాత అదే తరహాలో 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2019 ఎన్నికల వరకు ఏమి చేయలే
ఏమి చేయకుండా కడప స్టీల్ ప్లాంట్ మనం చూసాం, అది ఎవరికి ఎవరితోటి ఒప్పందం అవ్వకుండా అక్కడ అసలు ల్యాండ్ ఇటు వ్యవహారాల మీద క్లియరెన్స్ తీసుకోకుండా కొబ్బరికాయ కొట్టేసి నేను కాబట్టి తెచ్చేసానని చెప్పుకున్నారు. అట్లా అది జరిగింది. అదొకటే కాదు, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అంతే. భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించినంత వరకు ల్యాండ్ ఎక్విజిషన్ పార్ట్లో కొంత ఆయన ప్రమేయం ఉన్నమాట వాస్తవం, దాన్ని మనం ఏం కాదనక్కర్లేదు, అది దేనికైతే చెప్పుకోవాలి. కానీ అప్పుడు జరిగింది ఏంటి, ఈయన ఎక్కువ అవసరం లేని భూమి కూడా తీసుకుంటుంటే అక్కడ రైతులంతా నీకెందుకయ్యా, మంగళూరు ఎయిర్పోర్ట్ ఎంత ఉంది, పలానా ఎయిర్పోర్ట్లన్నీ ఎంత ఉన్నాయి, దీన్ని ఎందుకు ఎక్కువ తీసుకుంటారనేది ఒక యాంగిల్ తోటి కొంత రైతులు ఆందోళన చెందారు. అదే టైంలో తెలుగుదేశం నేతలు ఆ చుట్టుపక్కల భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారనేది పెద్ద ఆరోపణ వచ్చింది. సో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అమరావతి కావచ్చు ఇంకోటి కావచ్చు, ఈ ల్యాండ్కి ఆయనకి చాలా సంబంధం ఉంది. మీకు తెలిసే ఉంటుంది కదా, అందరూ గుర్తుంచుకునే ఉంటారు, హైటెక్ సిటీ దగ్గర ఆయన హైటెక్ సిటీ దగ్గర బిల్డింగ్ కట్టినప్పుడు ఆ చుట్టుపక్కల భూములు ఎట్లా కొన్నారన్న దాని మీద ప్యారిస్ నుంచి వచ్చిన ఒక పరిశోధకురాలు ఒక పుస్తకమే రాశారు ఆ భూముల కుంభకోణం మీద. సో ఇలా అన్నీ చేస్తూ వచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం క్లియరెన్స్లన్నీ తీసుకొచ్చి దానికి ఒక రూపం తీసుకొచ్చి దాన్ని నిజంగా విశాఖపట్నానికి ఒక బూస్ట్ ఇచ్చారు. నేను చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది, హైదరాబాద్ని మించి విశాఖపట్నం అభివృద్ధి చెందే అవకాశం నాకు కనపడతా ఉంది. అక్కడ జగన్ గారు కనుక చేసినటువంటి స్కీమ్స్ కనుక టకటక అమల్లోకి వచ్చే పరిస్థితి ఉంటే, ఆయన అన్నట్లుగా మూడేళ్లలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేసిన, అట్లాగే సమీప భవిష్యత్తులో దశల వారీగా అదానీ డేటా సెంటర్ ముందుకు వెళ్ళినా, నేను ఇవాళ అంచనా వేస్తున్నాను హైదరాబాద్ కంటే కూడా విశాఖపట్నం ఎక్కువ అట్రాక్టివ్ ప్రదేశం అవుతుంది. ఎందుకంటే దానికి సహజసిద్ధమైనటువంటి సముద్ర తీరం ఉంది, ఆ సముద్ర తీరంలో వాటర్ వేవ్లు ఉన్నాయి, ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి, అనేక టూరిజం ప్రాజెక్ట్స్ పెట్టే అవకాశం ఉంది, దానితోడు ఐటీ ఇండస్ట్రీ డెవలప్ చేసే అవకాశం ఉంది. కాలిఫోర్నియా కూడా సముద్రం తీర పక్కనే ఉంటుంది కదా, అక్కడ కూడా ఐటీ వచ్చింది కదా. సో ఇట్లా ఐటీ రావడానికి ఎక్కువ అవకాశం వచ్చేటట్టుగా ఒక్క దెబ్బలో 40,000 మందికి అవకాశం వచ్చే అదానీ డేటా సెంటర్ తీసుకొస్తే, ఇదే తెలుగుదేశం వారు కానీ ఇదే తెలుగుదేశం మత్తి ఇచ్చే ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళంతా ఎంత విషపూరితమైన ప్రచారం చేశారండి, వాటిని అడ్డుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేశారండి, చాలా విశ్వ ప్రయత్నం చేశారు. విశాఖ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి చాలా దుర్మార్గంగా రాశారండి, అది మాత్రం నాకు ఆశ్చర్యం వేస్తుంది. రామోజీరావు గారి పేపర్ కానీ అది కానీ పుట్టి పెరిగింది విశాఖపట్నం అయితే, దాని మీద కూడా కృతజ్ఞత లేకుండా ఆ కనీస ఇది కూడా లేకుండా దారుణమైనటువంటి కథనాలు, దారుణమైనటువంటి అబద్ధాలు, దారుణమైనటువంటి కుంభకోణం జరిగిపోతున్నట్లు సముద్రం ముందుకు వచ్చి విశాఖ నగరం మునిగిపోతుంది అని రాశారు సార్. విశాఖ డ్యామేజ్ మునిగిపోతుందని ఒకటి కాదు, ఇట్లా విపరీతమైన డ్యామేజ్ చేశారు. అయినా ఇక్కడ జగన్ గారిని మెచ్చుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఆయన ధైర్యంగా మీరేమన్నా రాసుకోండి అబ్బా, మీరేమన్నా చెడ ప్రచారం చేసుకోండి, నేనైతే ముందుకు వెళ్తాను అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళారు. అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి రెడీ చేసుకున్నారు, ఇక్కడ అదానీ సెంటర్ రెడీ చేసుకున్నారు. అంటే నిన్న ఎవరో మిత్రుడు అన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు మన గ్రంథి మల్లికార్జునరావు చెప్పారు కదా, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈయన ఈరోజు జగన్ గారిని, అప్పుడు నన్ను ఎవరో కామెంట్ అడిగితే చెప్పారు, ఎంతైనా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కదబ్బా, కొడుకు కదా, ఆయన ఆ పట్టుదలతోటి నెరవేరుస్తున్నాడు, అది ముందుకెళ్తే మాత్రం విశాఖ స్వరూప స్వరూభావాలు ఉత్తరాంధ్ర ముఖచిత్రమే మారిపోతుందని నాకు అనిపించింది. ఇప్పటికే హైదరాబాద్ తో పోటీ పడే రీతిలో అభివృద్ధి చెందుతుంది, కొద్దిగా పుషప్ ఇస్తే అది బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రయత్నం ముందుకు సాగాలని మనం అందరం కోరుకుందాం. మీరు చెప్పినట్టు సార్, శంషాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ ఏదో మొదలుపెట్టారు కాబట్టి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ను అదే అంటున్నారు కదా, అసలు హైటెక్ సిటీ ఆలోచనే ఆయనది కాదు కదా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగినటువంటి శంకుస్థాపన కదా, హైటెక్ సిటీ ఫౌండేషన్ స్టోన్ లేడ్ బై సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1991 సార్, పిక్చర్ తో సహా ఉంది సార్ మన దగ్గర ఆ రోజు స్టోన్ శంకుస్థాపన చేసినటువంటిది. దాని గురించి కూడా నేను చెప్తాను, క్లియర్ గా ఉంది ఆ రోజు రాజు అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తున్నారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ అని, ఎస్ కరెక్ట్, అవునవును, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ అని అమీర్పేటలో ఉండేది, అది అమీర్పేట మైత్రి వనంలో ఉండేది అనమాట, దాంట్లో కొన్ని యూనిట్లు అవన్నీ ఉండేవి. ఆ తర్వాత దానికి మాదాపూర్ ఆ ప్రాంతంలో దానికి ఒక దాన్ని అక్కడ తరలించి అది వస్తే కానీ మిగతా ఇండస్ట్రీస్ రావడానికి
ఐటీ రావడానికి ఆస్కారం లేదు. అందుకని నేదర్మల్లి గారి హయాంలో అది అక్కడ ప్రయత్నం చేశారు. రాజీవ్ గాంధీ గారిని ఎవరినో తీసుకొచ్చి ఆయన శంకుస్థాపన కూడా చేశారు. అప్పటికే రాజీవ్ గాంధీ గారు పివి నరసింహారావు ఉన్నారు లేరనుకుంటా కదా, అది ఐఎం సారీ. అప్పుడు ఎవరు వచ్చారు, మొత్తం మీద నేదర్మల్లి గారు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అది అది ఫ్యాక్ట్. నిజానికి నా అభిప్రాయం ఏమిటంటే 1999 నాటికే బెంగళూరు చెన్నై చాలా ముందుకెళ్ళిపోయినాయి. అప్పుడు ఎన్టీ రామారావు గారు 1994 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ టెక్నాలజీ కానీ ఆ ఇండస్ట్రీస్ వైపు ఆయన వెళ్ళలేదు, చంద్రబాబు గారు కూడా దాన్ని పట్టించుకోలేదు బీయింగ్ ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్గా. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 3 ఏళ్ళు అసలు దాని జోలికే పోవాల. ఆ తర్వాత 1999 మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ బిల్డింగ్ కట్టాలనే ఒక ఆలోచన రావటం, వాజ్పేయి గారి గవర్నమెంట్ సహకరించడం, ఇవన్నీ కూడా పనిచేసిన మాట వాస్తవం. ఒక బిల్డింగ్ కట్టితే మొత్తం నేనే హైదరాబాద్కి నేనే కట్టానంటే ఎట్లా అది? మీరు అన్నట్టుగా సచిన్ టెండూల్కర్ అంత మంచి క్రికెటర్, అంత మంచి బ్యాట్స్మెన్ కావడానికి కారణం స్టేడియం కట్టినోడా లేకపోతే బ్యాట్లు తయారు చేసినోడా? ఆయన కృషి ఆయనకు ఉంటుంది. రజనీకాంత్ గారు వచ్చేసి ప్రపంచంలో ఐటీ రంగంలో ఇక్కడ నుంచి చదివిన వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. చంద్రబాబు చొరవతోనే ఐటీ వచ్చింది, ప్రపంచం అంతా ఉద్యోగాలు చేస్తున్నారు అంటారు. మరి ఐటీ కంపెనీలు తమిళనాడులో లేవా? ఐటీ ఉద్యోగులు తమిళనాడులో లేరా? తమిళనాడు నుంచి విదేశాలకు వెళ్ళలేదా? అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారా? అసలు అర్థం కాని విషయం. సరే, ఈ పబ్లిసిటీ పిచ్ అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందనే దానికి ఉదాహరణ. ఇది చెప్పుకోవడం కాదు మిత్రమా, మీరు సత్యానాథంలో నేనే చదివించానని చెప్పిన తర్వాత ఏమైనా చెప్పగలను? సచిన్ టెండూల్కర్ గొప్ప బ్యాట్స్మెన్ కావడానికి స్టేడియం కట్టినోడు కారణం ఈయన ముఖ్యమంత్రి అయింది 95 సెప్టెంబర్లో. ఆయన ఎప్పుడో 91-92లోనే చదువుకుని అమెరికా వెళ్ళిపోతే నా వల్లే సత్యనాథుల్లో చదివని మొన్న ఇక్కడ వీడియో ఎవరో పంపితే చూసి నవ్వొచ్చింది. సో అది అంతేకాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే సెల్ ఫోన్ నేనే కానీ పెట్టా ఇదంతా. నాకు ఒక మిత్రుడు ఉండేవారు, ఆయనకు ఆయనే పొగుడుకుంటా ఉండేవారు. మేము నవ్వుతా అడిగేవాళ్ళం. అడిగాను నేను ఒకసారి, ఏమబ్బా మీరు ఇంతమందిలో ఏ ఫీల్ కాకుండా మీకు మీరే పొగుడుకుంటున్నారు అని అడిగా. అడిగితే ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఆ మీరెవరు పోగడకపోతే నాకు నేను చెప్పుకోవద్దా అన్నాడు. అంటే దాన్ని సెల్ఫ్ డబ్బా అని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ సెల్ఫ్ డబ్బా విషయంలో చంద్రబాబు గారిని మించినటువంటి దీశాలి, అలాగే మీడియా మేనేజ్మెంట్లో కూడా ఏ మాట కామట. ఇవాళ ఇప్పుడు చూడండి, అసలు ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో కూర్చుని ఈనాడు మరో పత్రిక ఇవన్నీ చూస్తే అసలు ఎంత బీభత్సంగా ఉంటుందంటే, అసలు మొత్తం ప్రపంచం అంతా చంద్రబాబు చుట్టూ తిరుగుతుంది, అమెరికా అధ్యక్షుడు బిడెన్ కంటే కూడా ఈయనే గొప్పవాడు అన్నట్లుగా మొత్తం ప్రొజెక్షన్ ఇచ్చే పరిస్థితి. అంటే బ్యాలెన్స్డ్గా రాస్తే తప్పేం కాదు. మీరు భోగాపురం ఎయిర్పోర్టు అంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే ఈనాడు వారు ఏమి రాశారంటే అన్ని బీభత్సంగా వేరు వేరు కథనాలు ఇచ్చారు. సో అంటే వాళ్ళలో ద్వేషం ఆ స్థాయిలో ఉంది. వాళ్ళల్లో విశాఖ డెవలప్ కాకూడదు, లేదా ఇంకోటి డెవలప్ కాకూడదు, మా రియల్ ఎస్టేట్ ఉన్నటువంటి అమరావతి మాత్రమే జరగాలి, ఇట్లాంటి సంకుచితమైనటువంటి స్వభావాలతోటి దాని తోడు మార్గదర్శి ఇష్యూ ఉంది, మా అక్రమాలన్నీ బయట పెట్టేస్తున్నారు, మా మొన్న అక్కడ చదివాను కదా 600 కోట్ల బ్లాక్ మనీ సర్క్యులేట్ అయినట్టుగా మొన్న ఇప్పుడు అంచనా వేసినట్టుగా ఏదో పేపర్లో రాశారు. సో ఇవన్నీ బయటకు వచ్చేసరికి వాళ్ళకి కూడా అప్రదిష్టగా మారింది. అందుకని వాళ్ళు ఎంత బురద వీలైతే అంత బురద వేసే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా దురదృష్టకరం. సో ఈ రకంగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే మొత్తం జనమంతా నమ్మేసే పరిస్థితి ఉంటుంది అనుకోవడం కూడా భ్రమే. అది కరెక్ట్ కాదని 2019 ఎలక్షన్స్ రుజువు చేశాయి. మరోసారి 2024 కూడా రుజువు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడతాం. రైట్ సార్.